మరొకసారి ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. దయచేసి చిన్న ప్రార్థన చేసుకొని మనం నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనుపరుస్తున్నాం తండ్రి. బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ ద్వారా నీ లేఖనాలని అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి ప్రయత్నం చేయొచ్చుండగా మా ఈ ప్రయత్నాన్ని మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. పాత నిబంధన భక్తులు నీ వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, నీ శిష్యులైన ఆది అపోస్తలులు వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఎంఐ మార్గంలో నీ వారికి ఏం బోధించావో అని మేము ఆశ్చర్యపోతుండగా ఆ బోధ ప్రభ ఈ బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ ద్వారా మాకు అందుతున్నారు ప్రభ తండ్రి. ఎంఐ మార్గంలో శిష్యులు విన్న మాటలు ప్రభ తండ్రి మేము ఈ తరగతులలో మేము వినుచుండగా ప్రభ తండ్రి వారి హృదయాన్ని తెరిచినట్టు, వారి హృదయాన్ని మండించినట్లు మమ్మల్ని కూడా ప్రభ తండ్రి మా కళ్ళని తెరిచి మా హృదయాన్ని మండించి లేఖనాలు సారము క్రీస్తే, సమస్త లేఖనాలు క్రీస్తు వైపుకు చూపించుచున్నవి అనే మహాసత్యాన్ని ప్రభా తండ్రి గ్రహించు కృపను మాకు దయచేయండి ప్రభా. లేఖనాలు మా గురించిన కావు, మా మహిమను కూర్చిన కావు, నీ కుమారుని మహిమను కూర్చినవి అనే విషయాన్ని గ్రహించే కృపని ప్రభా తండ్రి ఈ తరగతుల ద్వారా మాకు దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ వందనాలు. వేచి ఉన్నందుకు కృతజ్ఞతలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం క్లాస్ ప్రారంభం చేసుకుందాం. పోయిన వారం మనం ఎక్కడ ముగించుకున్నాము? యెషయా 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం ఉపయోగించి 2 సమూయేలు 7వ అధ్యాయం యొక్క భావాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. 2 సమూయేలు 7వ అధ్యాయం యొక్క భావం తెలుసుకోవడం అంటే ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల భావం తెలుసుకున్నట్లే. దీని భావం తెలుసుకున్నామంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం యొక్క భావం తెలుసుకున్నట్లే. కాబట్టి ప్రవక్తలందరూ కూడా దేవుని వాగ్దానాల యొక్క భావాన్ని తెలుసుకోవడానికి వారు ప్రయత్నం చేసి పరిశోధించి పరిశుద్ధాత్మ ప్రేరేపితులై ప్రవక్తలు దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాలను, దైవజనులకు చేసిన వాగ్దానాలను అర్థం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ ఏ విధానంలో రాబోయే ఆ సంతానం వస్తాడు, దావీదు సంతానమైన, అబ్రాహం సంతానమైన, స్త్రీ సంతానమైన, 3 ఒకటే, ఈ సంతానం ఏ విధంగా వస్తాడు, ఆ సంతానం వచ్చి ఏ విధంగా మానవ జాతిని ఒక నూతనమైన బబులోను చెర గతంలో జరిగిపోయింది, కానీ బబులోను చెర నుండి విడిపించేటటువంటి దానిని పోలినటువంటి విడుదలే భవిష్యత్తులో జరుగుతుంది. అలాగే గతంలో జరిగిపోయింది ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి వాళ్ళు విడుదల పొంది నిర్గమమైన సంగతి, కానీ అది నూతనంగా మరొకసారి నూతన నిర్గమం అనేది ఇంకొకటి జరగబోతుంది అనేది. అలాగే ఏదెను వనం నుంచి వెళ్ళగొట్టబడిన మానవులు తిరిగి ఏదెను వనంలో స్థాపించబడతారు, ఈ విధమైనటువంటి కార్యం ఆ రాబోయే సంతానం నెరవేర్చుతాడు, అదే ఆయన దయచేసే రక్షణ. కాబట్టి క్రొత్త నిబంధనలో రక్షణ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సిస్టమాటిక్ థియాలజీ ద్వారా రక్షణ గురించి ఒక కోణం మనకి బయటపడితే, బిబ్లికల్ థియాలజీ ద్వారా రక్షణ యొక్క భావం ఇంకో విధంగా మనకి తెలుస్తుంది. రెండు అవసరమే. సిస్టమాటిక్ థియాలజీ యొక్క పర్స్పెక్టివ్, సాల్వేషన్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీ అండ్ సాల్వేషన్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ లెన్సెస్ ఆఫ్ వి యూస్ టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సిస్టమాటిక్ థియాలజీ అనే సబ్జెక్ట్ కానీ, బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ కానీ, రేపు మనం వేరే ఇంకేమైనా సబ్జెక్ట్ చూసుకున్నా, ఇవన్నీ కూడా విభిన్న కోణాలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. కేవలం సిస్టమాటిక్ థియాలజీ చదివితే రక్షణ గురించి మీకు పూర్తిగా అర్థం కాదు. కేవలం సిస్టమాటిక్ థియాలజీ చదివితే రక్షణ గురించి పూర్తిగా అర్థం కాదు. అలాగని కేవలం బిబ్లికల్ థియాలజీ చదివినా రక్షణ గురించి పూర్తిగా అర్థం కాదు.
అయితే ఈ రెండు మాత్రమే సరిపోదు, ఇంకో కోణం నుంచి కూడా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎన్ని కోణాల నుంచి వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే అన్ని కోణాల నుంచి వాక్యం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. కేవలం ఒకటే కోణంలోంచి వాక్యం తెలుసుకొని, కేవలం ఒక సబ్జెక్ట్ తెలుసుకొని అంతా తెలిసిపోయింది అనే భ్రమలో దయచేసి ఉండకండి. ఇది కేవలం రెండు కోణాలు మాత్రమే, రక్షణను గురించి తెలుసుకోవడానికి రెండు కోణాలు. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళితే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఒక అవగాహన మనం కలిగి ఉందాం. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫీలింగ్ మనలో రాకుండా ఉండడానికి. ఏం ఫీలింగ్? నాకు ఇవన్నీ తెలిసిపోయింది, నాకు ఇంకా తెలియాల్సింది ఏం లేదు అనే ఒక దయచేసి అలాంటి తలంపు ఎప్పుడు జీవితంలో చనిపోయే వరకు ఎప్పుడు రానివ్వకండి. మీరు ముందు ముందు ఎన్ని కోణాల నుంచి వాక్యాన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం అనేది దేవుని నుంచి వచ్చింది. దేవుడు నిత్యుడు, అనంత జ్ఞాని అయినట్లే ఆయన వాక్యం కూడా అనంత జ్ఞానం కలిగి ఉంది. కాబట్టి ఒక జీవితకాలం సరిపోదు పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకున్నాం. కాబట్టి ఆ విధమైన ఒక హ్యూమిలిటీని, ఒక తగ్గింపుని జీవితకాలం మనం మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి రక్షణ గురించి ఒక సుందరమైన కోణాన్ని మనం బిబ్లికల్ థియాలజీ సబ్జెక్ట్ ద్వారా మనం నేర్చుకున్నాం. మన రక్షణ ఎటువంటిది? చెర నుండి తిరిగి వస్తున్నాము, రక్షింపబడ్డాము అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే చెర నుండి మనం తిరిగి వచ్చుట, ఇది రక్షణ యొక్క భావం. ఈ లోకంలో ఉన్న పాపము, మరణము, చీకటి అనే చెర నుండి, బబులోను చెరకి ఇస్రాయేలీలు ఏ విధంగా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చారు. ఈ లోకము మనకి బబులోను చెర వంటిది. ఆ మరణం అనే చెరలోంచి, ఆ పాపం అనే చెరలోంచి, ఈ లోకం అనే చెరలోంచి మన విడిపింపబడి తిరిగి మన స్వస్థలానికి, పరలోకమైన మన స్వస్థలానికి చేరుటే మనకి రక్షణ. అలాగనే మన రక్షణను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మన రక్షణ ఒక నిర్గమము వంటిది. దీస్ ఆర్ ఆల్ బిబ్లికల్ థియాలజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సాల్వేషన్. సిస్టమాటిక్ థియాలజీ గివ్స్ యూ ఏ వెరీ ఎసెన్షియల్ అండ్ అనదర్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్. సో వీఆర్ సీయింగ్ సాల్వేషన్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ బిబ్లికల్ థియాలజీ. బిబ్లికల్ థియాలజీ యొక్క కోణం నుంచి రక్షణ గురించి మనం అర్థం చేసుకుంటే ఒక నిర్గమం వంటిదై ఉంది. ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని చీల్చి దేవుడు ఇస్రాయేలీల్ని ఆ ఎర్ర సముద్రం గుండా నడిపించుకుంటూ వచ్చి వారిని వాగ్దాన దేశంలోకి తీసుకొని వచ్చాడో, అదే విధంగా ఈ లోకం అనే ఎర్ర సముద్రం నుంచి, ఈ పాపం అనే ఈ మరణం అనే ఎర్ర సముద్రం గుండా మనల్ని దేవుడు దాటింపజేసి, ఐగుప్తు బానిసత్వంలో వారు పడ్డ బాధలు వంటి బాధలు, పాపానికి ఐగుప్తుకి బానిసత్వం కాదు కానీ పాపానికి మనం బానిసలం, పాపపు బానిసత్వం అనే చెర నుంచి మనల్ని విడిపించుకొని మహా అద్భుతాలు చేసి వారిని లోకరీతి అయిన 10 తెగుళ్ళు రప్పించినట్లే సాతాను రప్పించిన అదే విధంగా దేవుడు ఆత్మీయంగా అద్భుతం చేసి 10 తెగుళ్ళ కంటే అద్భుతమైనది నీ రక్షణ, ఎర్ర సముద్రం చీలడం కంటే అద్భుతమైనది నీ నూతన జన్మ అనుభవం. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ విధమైనటువంటి ఒక కార్యం నీ ఆత్మలో ఆయన జరిగించి ఎర్ర సముద్రం చీల్చినటువంటిది అంత అద్భుతం అనమాట. అంతకంటే పెద్ద అద్భుతం నీ ఆత్మ రక్షింపబడడం, నీ వాక్యాన్ని గ్రహించడం. అంతకంటే అద్భుతం 10 తెగుళ్ళ కంటే కూడా అద్భుతమైనది నీవు గ్రహించడం, సత్యాన్ని, నిజ దేవుణ్ణి తెలుసుకోవడం. కాబట్టి ఆ కోణంలోంచి నీ రక్షణను చూసి దేవుడు పాపం చెర నుండి నన్ను విడిపించాడు, ఆ ఎర్ర సముద్రం అనే ఆ లోకం గుండా నన్ను తీసుకొచ్చి పాపం మరణం చీకటి గుండా నన్ను నడిపించుకుంటూ వచ్చి అవి నా మీద పొరిలి పారకుండా నన్ను వాగ్దాన దేశంలో కంటే పరలోకపు దేశంలోకి చేర్చడానికి దేవుడు నన్ను రక్షించుకున్నాడు అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా రక్షణ అంటే ఏంటంటే, ఈ రెండు సాదృశ్య రీతిగా చెప్పుకున్నాం కానీ, ఏది బబులోను చెర నుంచి తిరిగి రావడం అంటే ఒక స్థలం నుంచి ఇంకో స్థలం నుంచి వెళ్ళడం కానీ అది ఆత్మీయంగా పాపపు చెర నుంచి తిరిగి రావడం అనుకున్నాం. రెండోదిగా నిర్గమం, ఐగుప్తు నిర్గమం కూడా సాదృశ్య రీతిగానే మనం అర్థం చేసుకున్నాం. కానీ ఈ మూడవది ఏదైతే ఉందో, ఏదైన వనమునికి తిరిగి వెళ్ళుట అనేది, ఇది సాదృశ్య రీతిగా నెరవేరబడదు. ఇది ఉన్నదిన్నట్లుగా అక్షరార్థముగా
నెరవేర్చబడబోతుంది. రక్షింపబడ్డాము అంటే ఏదెను వనానికి టికెట్ నీకు లభించినట్లే. ఏదెను వనానికి టికెట్ నీకు లభించి ఇది ఇది సాదృశ్య రీతి అయిన నెరవేర్పు కాదు, ఇది కళ కాదు, ఇది సండే స్కూల్ కథ కాదు. ఏదెను వనానికి ఏదో ఒక రోజు రెండో రాకడ వచ్చే ముందు వస్తుందా లేకపోతే నీ మరణం ముందు వస్తుందా నీకు తెలియదు. అది వచ్చినప్పుడు ఏదెను వనంలోనికి నీవు వెళ్తావు. ఆ నూతన ఏదెను వనం మొదటి ఏదెను వనం కంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండబోతుంది. నూతన ఆకాశం, నూతన సృష్టి, నూతన యెరూషలేము అని మారు పేరు ఈ ఏదెను వనానికి. అక్కడ మరలా నీకు ప్రకటన గ్రంథంలో ఏదెను వనములో ఉన్నటువంటి జీవవృక్షము గురించిన మాట మరలా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఉంటుంది. జీవవృక్షము, జీవవృక్షం, ఏదెను వనములో మానవులు కోల్పోయినటువంటి జీవవృక్షము ప్రకటన గ్రంథంలోని నూతన ఏదెను వనములో మానవులు పొందుకుంటారు. ఇది రక్షణ అంటే. రక్షణ అంటే కేవలం పాపక్షమాపణ కాదు, పాపక్షమాపణ రక్షణ యొక్క ఆరంభం మాత్రమే. కాబట్టి రక్షణకి బిబ్లికల్ థియాలజీ అనే సబ్జెక్ట్ యొక్క కోణం నుంచి ఇంత లోతైన అర్థం ఉంది. సిస్టమాటిక్ థియాలజీ కూడా నేర్చుకోండి. సిస్టమాటిక్ థియాలజీ ఇంకొక కంప్లీట్గా మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఇంకొక కోణం మీకు అందిస్తుంది. కాబట్టి ఎన్ని కోణాల నుంచి వాక్యాన్ని అర్థం చేసుకుంటే అంత మంచిది. మనలో మనమే, మీ మనలో మనమే ఉంటే ఏ వాక్యము అర్థం కాదు. మనతో మనమే పోల్చుకొని చూసుకుంటే వాక్యంలో ఎదగలేం. బయటపడాలి. బావిలో కప్పల్లాగా ఉండకుండా బయటకు వచ్చి అనేకుల నుండి నేర్చుకుంటేనే మన వాక్య జ్ఞానం అధికమవుతుంది, వాక్యాన్ని మనం చూసే పద్ధతి అధికమవుతుంది. అలాగని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వాక్యం నేర్చుకోకండి దయచేసి. ప్రాపర్ బైబుల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళ దగ్గర వాక్యం నేర్చుకోండి. చాలామంది వాక్యం ఏబిసిడీలు కూడా తెలియని వారు కేవలం వారి దగ్గర పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయని చెప్పి వారి దగ్గర పోయి ట్రైనింగ్ తీసుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన, చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ చెప్పే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చెప్తున్నారో. వినేవాళ్ళు పాపం మోసపోయి ఇతనికి ఇంత గొప్ప ప్రవచన వరం ఉంది కదా, దర్శన వరం ఉంది కదా, స్వస్థత వరం ఉంది కదా, వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ నిజమైన వీళ్ళు అమాయకంగా నమ్మేశారు. అంటే చెప్పేవాళ్ళు ఏం చెప్తున్నారో వివేచించట్లేదు, వినేవాళ్ళు ఎందుకు వెళ్ళి వింటున్నారో వాళ్ళు వివేచించట్లేదు. కానీ అలాంటి వారు కూడా బైబుల్ శిక్షణ తరగతులు పెట్టేస్తారు. జాగ్రత్త, అలాంటి ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వకండి. థియలాజికల్ ట్రైనింగ్ చేసిన వారి దగ్గర, ధనాశ లేని వారి దగ్గర, పదవుల గురించి ఆశ లేని వారి దగ్గర, అలాంటి వారి దగ్గర శిక్షణ తీసుకోండి. సో సిస్టమాటిక్ థియాలజీ ద్వారా ఒక కోణం, బిబ్లికల్ థియాలజీ ద్వారా ఒక కోణం. సో ఈ ఈ రక్షణ యొక్క ఈ అర్థం మనకి ఎప్పుడు ఎలా అర్థమైంది? దేవుని వాగ్దానాలని జాగ్రత్తగా ఆది నుండి పరిశీలించుకుంటూ వచ్చాం కాబట్టి మనకి ఇదంతా అర్థమైంది. ఇది ఎవరి భావం? ఇది క్రొత్త నిబంధన కాదండి. క్రొత్త నిబంధన రాకముందే, ఎంతో కాలానికి ముందే పాత నిబంధన భక్తులలో రక్షణ గురించి ఈ భావం ఉంది. ఇది అద్భుతం. ఇక్కడ మనకి రక్షణ గురించి తెలియకముందే, యేసు ప్రభు వారు రాకముందే ఆ స్త్రీ సంతానం ద్వారా మాకు ఇటువంటి విధమైన రక్షణ కలుగుతుంది అనే ఒక అవగాహన పాత నిబంధన భక్తులలో దేవుడు ముందే కల్పించి పెట్టాడు. నేను మీతో ముందు చెప్పిన విధంగా కొంతకాలం మనం క్రొత్త నిబంధనని పక్కన పెట్టి పాత నిబంధనలో నుండే పాత నిబంధన నేర్చుకుందాం అని చెప్పే మాటలు ఇప్పుడు ఇంకా పనికొస్తాయి. ఇంకా ముందు మనం చేసే తరగతులలో ముందు కొనసాగుదాం. ఈ ఇంతవరకు చేసుకొని మనం ముగించాం. చివరికి దీని అంతం ఏంటంటే దీని యొక్క అంతిమ ఉద్దేశం ఎప్పుడూ మరవకూడదు. కీర్తన 72 మనం చూసుకుందాం, 19. అలాగే యెషయా 11:9.
ఈ రక్షణ రక్షణ కూడా అంతిమం కాదు. రక్షణ అంటే కేవలం పాపక్షమాపణే కాదు, రక్షణకి ఇంత లోతైన ఈ మూడు భిన్న కోణాల నుంచి లోతైన అర్థం ఉందని తెలుసుకున్నాం. అయితే ఈ లోతైన అర్థం కూడా అంతిమం కాదు. దిస్ ఇస్ నాట్ ద ఎండ్ గోల్ ఆఫ్ సాల్వేషన్. ద ఎండ్ గోల్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ. ఇదంతా దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన మహిమ కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన సింహాసనం కోసం, ఆయన నామము కోసం అనేది మనకి 72వ కీర్తన 19వ వచనం వంటి వచనాల్లో, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం వంటి వచనాల్లో మనకి స్పష్టం చేయబడింది. ఇదంతా కూడా దేవుడు ఆయన మహిమ కోసం చేసుకుంటున్నాడు. ఈ ఈ చాలా బేసిక్ థింగ్, ఈ సాధారణ విషయం, చాలా సులభమైన విషయమైనా కానీ ఇది మనం గుర్తుంచుకోనంత కాలం మన భక్తి నిజమైన భక్తిగా ఉండదు. దయచేసి అనుక్షణం దేవుని మహిమ కోసం, ఆయన మహిమ కోసం మనం బ్రతకాలి అనే తలంపు మన మన నరనరాలలో జీర్ణించుకుపోవాలి. మీరేమి చేసినను ఆయన మహిమ నిమిత్తం చేయుడి అని పౌలు ఊరికే అనలేదు. దాని వెనుక సృష్టి యొక్క చరిత్ర ఉంది, దాని యొక్క దాని నేపథ్యంలో ఇంత జరుగుతుంది. దేవుని మహిమను గుర్చిన ఆయన ఆకాంక్ష ఉంది. కాబట్టి మీరేమి చేసినను, తినినను, త్రాగినను, పండుకొనినను, వివాహం చేసుకున్న, పిల్లల్ని కన్న, ఉద్యోగం చేసిన, కుటుంబాన్ని కట్టుకున్న, అన్ని కూడా దేవుని మహిమ నిమిత్తం చేయండి. ఇదొక్కటి మనం గుర్తుంచుకుంటే సేఫ్గా ఉంటాం. దేవుని దృష్టిలో మనం ఆయన ఉగ్రతకి పాత్రలు కాకుండా ఉంటాం. ఏమి చేసినా ఆయన మహిమ నిమిత్తం, ఆయన కోసం చేయండి, ఆయన కోసం బ్రతుకుదాం. ఆయన కోసం బ్రతకడం అంటే దాని గురించి ఒక సంకుచితమైన భావం కలిగి ఉంటారు మన ముఖ్యంగా మన భారతదేశంలో. ఎందుకంటే మన భారతదేశంలో వాక్యం తెలియదు మనకి. భారతీయులకి వాక్యం సరిగ్గా తెలియదు. ఎందుకు? దానికి కారణాలు అనేకం ఉన్నాయి. మన వాళ్ళు దేవుని కోసం బ్రతకడం అనగానే వెంటనే భార్యను వదిలేసి, బిడ్డలను వదిలేసి, పెళ్లి చేసుకున్న భార్యను కూడా వదిలేసి, సగంలో వదిలేసి సన్యాసి అయిపోయి ఊర్లు వెంట పడుతూ తిరగాలనుకుంటారు. అది కాదు, అది కాదు దేవుని సేవ అంటే. పూర్తికాల సేవ అంటే పూర్తిగా దేవుని మహిమ కోసం జీవించడం. ఏమి చేసినా, ఉద్యోగం చేసినా దేవునికి మహిమకరంగా, వివాహం చేసుకున్న, కుటుంబాన్ని నడిపించిన దేవుని మహిమకరంగా, ధనం సంపాదించిన దేవునికి మహిమకరంగా. ధనము సంపాదించకూడదు అని కొత్త నిబంధనలో కూడా ఎక్కడ లేదు. ధనము కూర్చుకోవద్దు అని ఉంది. అంటే కిలోలు కిలోలు 50 కిలోలు బంగారం లోపలలో పెట్టుకోవద్దు అని ఉంది. ధనం సంపాదించండి. ఎందుకంటే ధనం సంపాదించడం కూడా దేవుని వలన, దేవుడు ఇచ్చే తలాంతే. నీకు ధనం సంపాదించే తలాంత ఉంటే బాగా సంపాదించు, కానీ దేవుని మహిమ నిమిత్తం సంపాదించు. తప్పు లేదు. ధనం మీద ప్రేమ పెట్టుకొని ఆ విధంగా కాకుండా ఏది చేసినా దేవుని మహిమ నిమిత్తం చేద్దాం. ఎందుకంటే మనం చెర నుండి తిరిగి మనం ఒక ప్రయాణంలో ఉన్నాం, మనం ఒక నిర్గమంలో ఉన్నాం, ఏదెనుక తిరుగు ప్రయాణంలో ఉన్నాం. అది గుర్తు పెట్టుకొని మనం బ్రతుకుదాం. ఇంతవరకు పోయిన వారం మనం చూసుకున్నాం. తర్వాత నేను మీకు జ్ఞాపకం ఉంటే ఒక రెండు పదాలని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి అని చెప్పాను. ఏమిటి ఆ పదాలు అంటే, ఒకటి వాగ్దానాలు, రెండు సంఘటనలు అని చెప్పాను. ఈ రెండు పదాల గురించి రెండు విషయాలు నేను చెప్పడం జరిగింది. ఒకటి వాగ్దానాలైనా సంఘటనలైనా ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నాయి అనేది మొదటి విషయం. ఈ రెండు పదాల గురించి నేను చెప్పింది. రెండో విషయం నేను ఏం చెప్పాను, ఒకదానితో ఒకటి సంబంధం మాత్రమే కాదు, ఒకదానితో ఒకటి పోలిక కలిగి ఉన్నాయి.
అంటే ఇంగ్లీష్ లో చెప్పాలంటే దే ఆర్ ఇంటర్ లింక్ గాడ్స్ ప్రామిసెస్ అండ్ ద ఈవెంట్స్ విచ్ గాడ్ లెడ్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దీస్ ప్రామిసెస్ దే ఆర్ characterized by two things. Firstly, they are interlinked, and secondly, they are similar. English lo kuda endu cheptunna ante kontha mandiki inkoncha clarity vastundi English lo. Kevalam telugu lo chepte kontha mandi confuse ayipothar. వాగ్దానాలు సంఘటనలు ఈ రెండు పదాలు జ్ఞాపకం పెట్టుకొని పోయిన వారమే చెప్పాను. ఆ రెండు సంఘటనల గురించి ఈ రెండు విషయాలకి ఈ రెండు పదాలకి రెండు కీలకమైన లక్షణాలు ఉన్నాయి అన్నాను. ఏంటది? ఒకటి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి, ఇంకోటి ఒకదానిని ఒకటి పోలి ఉన్నాయి. అంటే ఒకదాని వల్లే మిగిలినవి ఉన్నాయి, అన్ని ఒకదానితో ఒకటి పోలిక కలిగి ఉన్నాయి అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు మన సబ్జెక్ట్ లో నెక్స్ట్ ఫేజ్ లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. నెక్స్ట్ ఫేజ్ లోకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పటి వరకు దేవుని వాగ్దానాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగాయి అనేది మనం చూసుకున్నాం. ఇప్పుడు మనం దేనిలోకి ప్రవేశించబోతున్నాం అంటే క్రొత్త నిబంధన ఇంకా రాలేదు. అప్పటికి మనం ఇంకా ఎక్కడున్నాం? ప్రవక్తల గ్రంథాల దగ్గర ఆగిపోయాం మనం. అంటే పాత నిబంధన దగ్గర మనం ఆగిపోయాం. పాత నిబంధన దగ్గర ఆగిపోయి క్రొత్త నిబంధనలోకి ప్రవేశించకుండా పాత నిబంధనని పాత నిబంధన భక్తులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనే దృష్టికోణంలోంచి చూస్తున్నాం. ఇప్పుడు క్రొత్త నిబంధన అసలు ఏమాత్రం లేదనుకోండి, కేవలం ఇంతవరకే మనకు తెలుసు అనుకుందాం. ఇంతవరకే మనకు తెలుసు వాగ్దానాలు దయచేశాడు, ఆ స్త్రీ సంతానం రానై ఉన్నాడు. ఆ స్త్రీ సంతానం ఎవరో కాదు, అబ్రాహం సంతానమే. అబ్రాహం సంతానం రానై ఉన్నాడు, ఆ అబ్రాహం సంతానం ఎవరో కాదు, దావీదు సంతానమే. దావీదు సంతానం రానై ఉన్నాడు, అది సొలొమోన్ అనేమో, లేకపోతే పలానా పలానేమో, దావీదే ఏమో, ఇంకొకరేమో అని ఎదురు చూశారు, కానీ ఏమీ జరగట్లేదు. ఏమీ జరగట్లేదు అని వారికి ఎలా అర్థమవుతుంది? ఎందుకంటే ఐగుప్తు దేశం నుండి నిర్గమమై వారు వాగ్దాన దేశానికి వచ్చున్నారు. కానీ ఏ విమోచన అయితే, ఏ రక్షణ అయితే వారికి అక్కడ కలిగిందో అది శాశ్వతమైన రక్షణ కాదు, తాత్కాలికమైనది. ఎందుకంటే మరలా వారు చెరలోకి వెళ్ళారు, బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. దాని నుండి కూడా వారు మరలా తిరిగి వచ్చారు. అయితే అది కూడా వారికి శాశ్వతమైనది కాదు, తాత్కాలికమైనదే అనేది వారు గ్రహించారు. మరి ఈ విధంగా రక్షణ వచ్చినట్లే వచ్చి మళ్ళీ కోల్పోతున్నారు, విమోచన వచ్చినట్లే వచ్చి మళ్ళీ దానిని కోల్పోతున్నారు, విడుదల వచ్చినట్లే వచ్చి మరలా దానిని కోల్పోతున్నారు. మరి ఏదైనా వనడానికి వారు ఎప్పుడు తిరిగి వెళ్తారు? అదే ఒక మహాప్రశ్న. ఎదురు చూపు అనుకోవచ్చు అనేది పాత నిబంధనలో ఉంది. పాత నిబంధన భక్తుల యొక్క సమస్య ఇది. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు వచ్చాయి, వాగ్దానాలతో సంబంధం కలిగిన వాగ్దానాలు, వాగ్దానాలను పోలిన వాగ్దానాలు వచ్చాయి. అవి నెరవేరుతాయనుకున్నారు, కానీ పాక్షికంగా నెరవేరాయి, తాత్కాలికమైన నెరవేర్పు. అనేక సంఘటనలు జరిగాయి, వారి కళ్ళ ఎదుట అనేక ఈ సంఘటన ద్వారే రక్షణ ఏమో అనుకున్నారు, కానీ అది కూడా తాత్కాలికంగా, తాత్కాలికమైన నెరవేర్పు, పాక్షిక నెరవేర్పుగానే మిగిలిపోయినాయి. రెండు పదాలు అన్నాను ఇక్కడ. తాత్కాలికము, పాక్షికం. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్.
టెంపరీ పార్షియల్, టెంపరీ పార్షియల్ తాత్కాలికము పాక్షికము. ఈ విధంగా పాత నిబంధన ఉన్నప్పుడు పాత నిబంధన ప్రజలలో, పాత నిబంధన ప్రవక్తలలో, పాత నిబంధన భక్తులలో ఒక విధమైనటువంటి ప్రశ్నలు ఉదయించాయి, ఒక విధమైనటువంటి ఎదురు చూపు వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు ఉన్న ఈ సమాచారం యొక్క నేపథ్యంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళి పాత నిబంధన భక్తుల యొక్క ఆలోచన తీరుని పసిగట్టడానికి ప్రయత్నం చేద్దాం. వాగ్దానాలు, ఈ వాగ్దానాలన్నీ కూడా పాత నిబంధనలోని వాగ్దానాలు, ప్రధానంగా విమోచనకి సంబంధించిన వాగ్దానాలు. పాత నిబంధన వాగ్దానాలన్నీ కూడా విమోచనకి సంబంధించిన వాగ్దానాలు. ఏ విమోచన? ఏదెను వనంలోంచి వెళ్ళగొట్టబడిన మానవ జాతి యొక్క విమోచన. ఏ వాగ్దానాలు? మూడవ ఆదికాండం 3:15, ఆదికాండం 12:1, మొదటి 2:7. ఈ వాగ్దానాలు ఏవైతే మనం ఇప్పటివరకు ఇన్ని వారాల నుండి చాలా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ వచ్చాము, ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే విమోచనని కూర్చిన వాగ్దానాలు, విమోచనకి సంబంధించిన వాగ్దానాలు అనేది మనం గమనించాము. అలాగే సంఘటనల విషయానికి వస్తే, ఈవెంట్స్ విషయానికి వస్తే, ఈ సంఘటనలను చూసుకుంటే వీటిలోని ఒక ముఖ్యమైన అనేక సంఘటనలు ముఖ్యమైనవి. వీటిలోంచి మనకు అర్థమయ్యే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంఘటనల్లో అత్యధికమైనవి కూడా కొందరు వ్యక్తులు అనుభవించిన, జాగ్రత్తగా ఈ వీటిని మీ మనసుల్లో నాటబడనివ్వండి, శ్రమలను గూర్చినవి, కొందరు వ్యక్తులు అనుభవించిన శ్రమలను గూర్చినవే ఈ సంఘటనలు. అంటే గతంలో జరిగిన సంఘటనలు. ఏ సంఘటనలు? మాటి మాటికి జరుగుతూ వచ్చిన సంఘటనలు, ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్న సంఘటనలు, ఒక సంఘటనను పోలినటువంటి సంఘటనలు. ఉదాహరణకి ఇంకా లోతుగా ముఖ్యంగా ఈ రెండవ విషయం మీకు ఇప్పుడే పూర్తిగా అర్థం అవ్వదు, ఎందుకంటే దాని గురించి ఇంకా చెప్పాలి. ఉదాహరణకు మీకు అర్థం అవడానికి చెప్తాను మనం చూసుకున్న సంఘటనల నుంచి. ఆదాము హవ్వలు ఏదైన వనం నుంచి వెళ్ళగొట్టబడిన సంఘటన చూసుకున్నాం. దేవుని ప్రజలు యాకోబు, యాకోబు కుమారులు బలవంతంగా లోకం పైకి వచ్చిన కరువును బట్టి ఐగుప్తు దేశంలోకి ప్రవేశించి తప్పనిసరిగా అక్కడ బ్రతకవలసిన పరిస్థితులు, అదొక సంఘటన. అలాగే ఇశ్రాయేలు దేశం నుండి బబులోను చెరలోనికి కొనిపోబడిన సంఘటన. ఈ సంఘటనలన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. మానవ జాతి ఒక దేవుడు ఉంచిన ప్రదేశం నుంచి వేరొక దేశంలోనికి, వేరొక ప్రాంతంలోకి, వాగ్దాన దేశం నుంచి, ఏదైనా వనం నుండి ఇంకొక దగ్గరికి, మెసపటోమియా ప్రాంతం నుంచి, యాకోబు వాగ్దాన దేశంలోను, యాకోబు ఐగుప్తులోనికి, వాగ్దాన దేశంలో ఉన్న ఇస్రాయేలీలు బబులోనులోనికి. కాబట్టి ఈ సంఘటనలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్న సంఘటనలు అంటున్నాం, ఒకదానిని ఒకటి పోలిన సంఘటనలు కదా. పోలి ఉన్నాయా లేవా? ఒకదానిని ఒకటి పోలిన సంఘటనలు, ఒకదానిని ఒకటి పోలిన సంఘటన. ఈ సంఘటనలన్నీ కూడా కొందరు అనుభవించిన శ్రమలను గుర్చినవా కావా? అవును.
ఏదెను వనములో ఆ నుండి ఆదాము హవ్వలు వెళ్ళగొట్టబడటం వారికి శ్రమేనా? శ్రమే. ఇస్రాయేలీలు అనగా యాకోబు యాకోబు కుమారులు మొదటలో వారి కరువు తీర్చుకోవడానికి ఐగుప్తులోనికి ప్రవేశించారు, కానీ తర్వాత అది వారికి శ్రమానుభవమే మిగిలించిందా? మిగిలించింది. బబులోను చెరలోనికి కొనిపోబడి అక్కడ నివసించడం ఇస్రాయేలీలకు శ్రమేనా? శ్రమే. కాబట్టి ఏ వాగ్దానాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఏ సంఘటనల గురించి మనం మాట్లాడుకుంటున్నామో వాటి యొక్క లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం మనం ఇంకా లోతుగా మనం నెక్స్ట్ స్టెప్ లోనికి మనం దిగాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం యొక్క భావాన్ని తెలుసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం, మనం పడుతున్న కష్టం, ఏ విధంగా దేవుని యొక్క సండే స్కూల్ స్టోరీస్ లాగా కేవలం పాత నిబంధన చూడటం కాదు, వాటి యొక్క అసలు భావాన్ని తెలుసుకోవడం వైపుగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ శ్రమలు సంఘటనలకి శ్రమలకి సంబంధం ఉంది, వాగ్దానాలకి విమోచనకి సంబంధం ఉంది. ఎవరైతే ఈ శ్రమలు పడ్డారో ఆ వ్యక్తులు లేక ఆ కుటుంబాలు లేకపోతే ఆ జాతి యూదుల జాతి ఏదైతే ఉందో ఆ సంఘటనల ద్వారా ఆ శ్రమలు పొందుకున్న ఈ వ్యక్తులు ఎవరు? వీరు వీరు ఎవరు? లోకమంతా శ్రమ పడిందా? పడే ఉంటారు. కానీ వీరి శ్రమ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ వ్యక్తులు ఎవరు అంటే, ఈ కుటుంబాలు ఎవరంటే, ఈ శ్రమలు పడ్డ ఈ జాతి ఎవరంటే, వీరు ఈ వాగ్దానాలు నెరవేరుతాయని విశ్వసించిన వ్యక్తులు, విశ్వసించిన ప్రజలు, విశ్వసించిన జాతి, దేవుని వాగ్దానాల పైన నమ్మకం పెట్టుకున్నది వీరే. ప్రపంచమంతా దేవుని వాగ్దానాలు నమ్మలేదు. ఎవరైతే ఈ వాగ్దానాలు నమ్మారో, ఎవరైతే ఏ వ్యక్తులైతే ఏ కుటుంబాలైతే ఏ జాతి అయితే ఈ దేవుని వాగ్దానాలని విశ్వసించారో విశ్వసించిందో వాటి యొక్క నెరవేర్పు కోసం ఎవరైతే వేచి చూచారో ఆ వ్యక్తుల గురించిన సంఘటనల గురించే మనకి శ్రద్ధ, మిగిలిన అందరికీ గురించిన శ్రమల గురించి మనకి అవసరం లేదు. కాబట్టి ఎందుకు వీరు ఈ విధంగా శ్రమలు అనుభవించవలసి వచ్చింది? వీరి ద్వారానే, ఈ జాతి ద్వారా రాబోయే సంతానం ద్వారానే ఈ వాగ్దానాల యొక్క నెరవేర్పు కూడా జరుగుతుంది. ఈ వాగ్దానాల యొక్క నెరవేర్పు కూడా జరుగుతుంది. ఇంతవరకు మనకు అర్థమైంది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను. పాత నిబంధన భక్తుల యొక్క దృష్టికోణం నుంచి చూస్తే, కృత నిబంధన భక్తుల యొక్క దృష్టికోణం కాదు, పాత నిబంధన భక్తుల యొక్క దృష్టికోణం నుంచి చూసినప్పుడు ఈ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండిటిని గురించి పాత నిబంధన భక్తులు ఈ రెండిటి గురించి వారు ఆలోచించినప్పుడు, వారు ఈ రెండిటి గురించి ధ్యానించినప్పుడు వారికి ఒక వాగ్దానాలు జరుగుతున్నాయి, వాగ్దానాల పైన వాగ్దానాలు దేవుడు చేస్తున్నాడు, ఇంకో పక్క ఆ వాగ్దానాలని నమ్మిన వారి పక్షముగా ఆ వాగ్దానాలు ఎవరి సంతానం ద్వారా అయితే నెరవేర్చబోతున్నాడో ఆ సంతానానికి కొన్ని సంఘటనలు జరగడం వారు గమనించారు. ఆ సంఘటనలు శ్రమపూరితమైన సంఘటనలే. ఇవన్నీ ఒకవైపు విమోచన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు వాగ్దానాల ద్వారా, అయితే ఇంకోవైపు ఆ ఏ వాగ్దానాలు వచ్చిన ప్రజలు కొన్ని సంఘటనల ద్వారా శ్రమ పొందుతున్నారు అని పాత నిబంధన భక్తులు గమనించారు. గమనించినప్పుడు
అది వారికి ఒక మర్మముగా అనిపించింది. క్రొత్త నిబంధన దృష్టికోణం నుంచి ఇది మర్మం కాకపోవచ్చు, క్రొత్త నిబంధన దృష్టికోణం నుంచి ఇది మర్మం కాకపోవచ్చు, కానీ వారికి క్రొత్త నిబంధన ప్రత్యక్షం కాకముందు, మనం ఇప్పుడు పూర్తిగా కాలం వెనక్కి వెళ్ళిపోయాం, పాత నిబంధన భక్తుల యొక్క అనుభవాన్ని మనం అనుభవించే ప్రయత్నం మనం చేస్తున్నాం, వారికి అదొక మర్మం అయిపోయింది. ఈ రెండిటి కాంబినేషన్, ప్రామిసెస్ అండ్ ఈవెంట్స్, ద కాంబినేషన్ ఆఫ్ ప్రామిసెస్ అండ్ ఈవెంట్స్ రిమైన్ ఎ మిస్టరీ టు ద ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్. వాగ్దానాలు మరియు ఇవ్వబడిన వాగ్దానాలు జరుగుతున్న సంఘటనల యొక్క కలయికలో పాత నిబంధన భక్తులకి ఒక మర్మం, వారికి అర్థం కానటువంటి ఒక మర్మం ఎదురయ్యింది. ఆ మర్మం ఏంటి అనేది మనం చూసుకోబోతున్నాం. ఆ మర్మం ఏంటి అనేది మనం పాత నిబంధన భక్తుల యొక్క దృష్టికోణం నుంచి చూసుకోబోతున్నాం. పాత నిబంధన భక్తులకి దేవుని వాగ్దానాలన్నిటి విషయంలో వారికి ఏం అర్థమైంది? వాగ్దానాలు యొక్క సారాంశం వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? మరలా రిపీట్ చేస్తూ చెప్తున్నాను, క్రొత్త నిబంధన భక్తులు కాకుండా పాత నిబంధన భక్తులు దేవుని వాగ్దానాలు, అంటే పాత నిబంధన గ్రంథంలో ఇప్పటి వరకు మనం చూసుకున్న వాగ్దానాల యొక్క సారాంశాన్ని వారు ఏ విధంగా వారు అర్థం చేసుకున్నారు అనేది ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, పాత నిబంధన భక్తుల యొక్క సమాధానం, ఒక సంతానం అయితే వస్తాడు, స్త్రీ సంతానము. స్త్రీ సంతానము వచ్చి అబ్రహాముకి దయచేయబడిన వాగ్దానాలను నెరవేరుస్తాడు, లేకపోతే అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలను. నెరవేర్చుతాడు అనేది వారికి అర్థమైంది. ఈ స్త్రీ సంతానము యూదా గోత్రానికి చెంది ఉంటాడు, అలాగే ఈ స్త్రీ సంతానము దావీదు సంతానమై ఉంటాడు, దావీదు గర్భము నుండే, దావీదు వంశము నుండే వస్తాడు అనేది వారికి అర్థమైంది. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే ఈ స్త్రీ సంతానం వస్తాడో అప్పుడు దేవుడు ఈ లోకంలోని దుష్టత్వమును తొలగించి తిరిగి మానవులని ఏదెను వనములోనికి చేర్చుతాడు. ఇది వాగ్దానాల యొక్క, ఇప్పటి వరకు ఇన్ని తరగతుల నుంచి మనము చూసుకుంటూ కష్టపడి చూసుకుంటూ వచ్చిన వాగ్దానాల యొక్క సారాంశం. పాత నిబంధన భక్తులు అర్థం చేసుకున్నది ఇది, స్త్రీ సంతానం వస్తాడు, ఆ స్త్రీ సంతానము అబ్రహాము సంతానం అయి ఉంటాడు, అబ్రహాముకు దయచేయబడిన వాగ్దానాలని ఆశీర్వాదాలని నెరవేర్చనై ఉన్నాడు. ఆ వచ్చే అబ్రహాము సంతానము, లేకపోతే ఆ స్త్రీ సంతానం యూదా గోత్రములో నుండి దావీదు సంతానంగా పుడతాడు, దావీదుకు దయచేయబడిన వాగ్దానాలు నెరవేరుస్తాడు,
నెరవేర్చినప్పుడు ఇటువంటి ఒక సంతానం వచ్చినప్పుడు అతను దుష్టత్వాన్ని తొలగించి మానవ జాతిని మరలా ఏదెన్ వనములోనికి తీసుకొని వస్తాడు అనే విషయం పాత నిబంధన భక్తులకి అర్థమైంది. ఇది వారు అర్థం చేసుకున్న విషయం. క్రొత్త నిబంధన రాకముందు పాత నిబంధన ప్రవక్తలు దైవజనులు అర్థం చేసుకున్న విషయం ఇది. ఇందుకోసం వారు ఎదురు చూశారు. ఆ వచ్చేవాడు యేసు ప్రభువ కాదా అది వారికి తెలియదు, అప్పటికి తెలియదు. కాకపోతే వారు ఎదురు చూసిన మెస్సయ ఇతనే, ఈయనే. ఇటువంటి మెస్సయ అని ఇటువంటి యొక్క విధమైన ఒక రక్షణ కోసం వారు ఎదురు చూడడం జరిగింది. ఇది పాత నిబంధన దృష్టి కోణం నుంచి. అయితే ఇది చాలా తేటగా ఉంది ఈ సందేశం. దేవుడు వారికి చాలా తేటగా అనేక లేఖన భాగాల ద్వారా ఏ విధంగా అయితే మనం చూసుకుంటూ వచ్చామో, యెషయా 11, సంఖ్యాకాండము, కీర్తనలు 72, ఈ విధంగా అనేక లేఖనాలు చూసుకుంటూ దేవుడు ఏ విధంగా వారికి 2 సమయాలు 7 ఆ విధంగా వారికి అనుగ్రహిస్తూ ఈ సందేశాన్ని దేవుడు వారికి స్పష్టపరచాడు. వారి హృదయంలో ఇది ఉంది, ఇది చాలా బాగా అర్థమవుతుంది. చాలా స్పష్టమైన సందేశం వారు అర్థం చేసుకున్నారు. అయితే పై పైన చూచినప్పుడు ఇది అంత కష్టంగా అనిపించడు, ఈ సందేశం అర్థం చేసుకోవడం. ఇందులో ఏముంది? స్త్రీ సంతానం వస్తాడు, అబ్రాహాముకి దయచేయబడిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, యూదా గోత్రం నుంచి వస్తాడు, దావీదు సంతానంగా పుడతాడు, వచ్చినప్పుడు దుష్టత్వాన్ని తొలగించి మానవ జాతిని ఏదెను వనంలోనికి నడిపిస్తాడు, ఐగుప్తు నుంచి దేవుడు విడిపించినట్లుగానే, బబులోన్ చెర నుంచి విడిపించినట్లుగానే, భవిష్యత్తులో ఒక రోజు రాబోతుంది, ఆ రోజు మనల్ని విడిపించి దేవుడు ఏదెను వనంకి మనల్ని తీసుకొని వస్తాడు అనేది వారికి స్పష్టంగా అర్థమైంది. పై పైన చూసినప్పుడు ఇందులో మర్మం లేదు. అయితే ఇక్కడ మర్మం వైపుకు నడిపించే విషయం వారిని ఇది, దీనిని, ఈ స్పష్టమైన సందేశాన్ని ఇందులో ఒక మర్మం ఉంది. ఇందులో ఒక మర్మము, స్పష్టమైన సందేశాన్ని వారు ఒక మర్మంగా భావించడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించుకున్నప్పుడు, పాత నిబంధన దృష్టికోణం నుంచి చూసుకున్నప్పుడు, క్రొత్త నిబంధనలోంచి సమాధానం వెతకకుండా క్రొత్త నిబంధన లేదు అనుకొని ఒక 2 ప్రశ్నలు. ఈ రెండు ప్రశ్నలకి సమాధానం క్రొత్త నిబంధన కాబట్టి మనకు తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను వేయబోయే ఆ 2 ప్రశ్నలు క్రొత్త నిబంధన అసలు మనకు తెలియదు లేదు అనుకొని వేసుకున్నప్పుడు, పాత నిబంధన భక్తుల యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు వాటికి ఆ ప్రశ్నలకి వారి దగ్గర సమాధానం లేకపోయింది. ఏమిటి ఆ ప్రశ్నలు? సందేశం వారి ముందు స్పష్టంగా ఉంది, వారి కళ్ళకి కట్టినట్లుగా దేవుడు సందేశం రచించి పెట్టాడు, వారికి అర్థమైంది, స్త్రీ సంతానం వచ్చి ఈ ఏం చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు అన్ని తెలుసు. కాకపోతే వారికి మర్మం ఎందుకు అనిపించిందంటే ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న, దేవుని సంతానం ఏ విధంగా అన్నా జయిస్తారు వాళ్ళు అనేది వాళ్ళకి స్పష్టమైంది. ఎందుకంటే ఆఖరికి అందరూ ఏదైనా వనానికి తిరిగి వస్తారు అని లేఖనాలు స్పష్టపరచాయి. వారికి అది చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే వారికి అర్థం కాని విషయం ఏంటంటే, పాత నిబంధన భక్తులకు ఒక పజిల్గా, ఒక చిక్కుముడిగా కనిపించిన విషయం ఏంటంటే, జయిస్తారని కోల్పోయిన ఏదైనా వనాన్ని తిరిగి పొందుకోబోయే సంతానము జరిగిన సంఘటనల యొక్క వెలుగులో చూసుకుంటే, ఈ సంఘటనలు వాగ్దానాలు, సంఘటనలు అని చెప్పుకున్నాం కదా, ఆ సంఘటనలు దేవుని దేనిని కూర్చున్నవని చెప్పారు ఇందాక,
దేవుని ప్రజలు శ్రమపడుటను గూర్చిన సంఘటనలు అని చెప్పారు. ఇక్కడ వీరికి పాత నిబంధన భక్తులకి ఉదయించిన ప్రశ్న ఏంటంటే, ఏదైనా వనాన్ని తిరిగి స్వతంత్రించుకోబోయే దేవుని సంతానము, వాగ్దానాలు పొందుకున్న దేవుని సంతానము ఎందుకు శ్రమ పడాలి? ఇది వారికి వచ్చిన మొదటి ప్రశ్న. శ్రమ ఎందుకు, ఎందుకు శ్రమ పడాలి? ఏదైనా వనం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆ స్త్రీ సంతానం, రానై ఉన్న స్త్రీ సంతానం జయించబోయేవాడు ఎందుకు శ్రమ పడాలి? దేవుని ప్రజలు ఎందుకు శ్రమ పడాలి? అది వారి మనసులో ఉన్న మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఏంటంటే, అబ్రహాముకి దేవుడు దయచేసిన వాగ్దానాన్ని పరిశీలిస్తే ఈ ఆశీర్వాదం అనేది కేవలం అబ్రహాము సంతానానికి మాత్రమే కాదు, కానీ అబ్రహాము ద్వారా, అబ్రహాము సంతానము ద్వారా భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడతాయి అనే వాగ్దానం ఉంది. కాబట్టి ఇందాక మనం అర్థం చేసుకున్న సారాంశంలో అది సర్వ సృష్టిని గూర్చిన వాగ్దానం, సర్వలోక సర్వ మానవ జాతిని గూర్చి. దేవుడు ఎన్నుకొనిన వారు ప్రతి వంశంలో నుండి, ప్రతి జాతిలోంచి, ప్రతి భాష నుంచి దేవుడు ఎన్నుకొనిన వారి యొక్క విమోచనకు సంబంధించిన, ఆశీర్వాదానికి సంబంధించిన యొక్క ప్రణాళిక అది. అయితే పాత నిబంధన భక్తులకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ విధముగా అన్యజనులు ఆశీర్వదించబడబోతున్నారు? ఇవి ప్రశ్నలండి. జయించబోయే దేవుని సంతానం ఎందుకు శ్రమ పడాలి? అన్యజనులు ఏ విధంగా ఆశీర్వదించబడబోతున్నారు? ఈ రెండు ప్రశ్నలు వారికి ఎందుకు కలిగాయి అనేది ఇంకా వివరంగా, అసలు ఈ ప్రశ్నలు వారికి ఎందుకు కలగాలనే ప్రశ్న మీకు రావచ్చు. ఇప్పుడు వస్తుందా రాదా? వస్తుంది. ప్రశ్నల పైన ప్రశ్న, అసలు ఈ ప్రశ్నే వారికి ఎందుకు వచ్చిందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అనే దానికి సమాధానం కొంచెం ఓపిక పడితే మీకే అర్థమవుతుంది. వారు ఎందుకు శ్రమ పడాలి? రెండవది, అన్యజనులు ఏ విధంగా ఆశీర్వదించబడబోతున్నారు? ఎందుకంటే దేవుని ప్రణాళిక స్పష్టంగా ఉంది వారి కళ్ళ ఎదుట. స్త్రీ సంతానం అబ్రహాము యొక్క వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు, యూదా గోత్రం నుంచి దావీదు వంశం నుండి రాబోతున్నాడు, వచ్చినప్పుడు దుష్టత్వాన్ని తీసివేసి మానవ జాతిని తిరిగి ఏదైన వనంలోకి ప్రవేశపెట్టబోతున్నాడు. అలా జరిగినప్పుడు సర్వభూమి ఆయన మహిమతో నిండుకుంటుంది, సర్వలోకము సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకమంతా యెహోవాను గూర్చిన జ్ఞానంతో నింపబడుతుంది. మరి ఈ విధంగా అన్యజనులందరూ ఏ విధంగా ఆశీర్వదించబడబోతున్నారు వారికి అర్థం కాలేదు. ఎందుకు శ్రమ పడాలి వారికి అర్థం కాలేదు. మనం ఇప్పుడు ఏ దృష్టికోణంలో చూస్తున్నాం? ఈ క్రొత్త నిబంధనలో సమాధానాలు వెతకట్లేదు. క్రొత్త నిబంధనలో వెతకాలంటే చాలా సులభంగా ఈ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పచ్చు. చాలా చక్కగా ఈ రెండు ప్రశ్నలు మీకు ఇచ్చి వచ్చే ఆదివారం ప్రసంగం చేయమంటే 10 వారాలకు సరిపడా మెటీరియల్ తీసుకొచ్చి ప్రసంగం చేయగలుగుతారు. అంత సామర్థ్యం మీలో ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, ఈ రెండు ప్రశ్నలకి పాత నిబంధన ఏ సమాధానం చెప్తుంది, క్రొత్త నిబంధన లేదనుకొని ఏ విధంగా మనం దీనిని డీల్ చేయాలి చూద్దాం. వారి యొక్క చరిత్రని మనం చూద్దాం, ఇస్రాయేలీయుల చరిత్రని మనం చూద్దాం. నేను స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను, దయచేసి ఈ రెండు ప్రశ్నల్ని మనసులో పెట్టుకోండి.
ఎందుకు వారికి మర్మంగా ఉంది, వారి ప్రశ్న వారి హృదయంలో ప్రశ్నలు ఎందుకు ఉదయించాయి అనేది మనకు అర్థం అవ్వాలంటే అసలు ఈ ప్రశ్నలు వారికి కలిగాయి అనడానికి ఏంటి ఆధారం, ఆ ప్రశ్నలే మనం ఎందుకు వేసుకోవాలి అనే దానికి సమాధానంగా మరలా వృత్తాంతం పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతంలోకి మరలా మనం ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు మొట్టమొదట మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇస్రాయేలు రాజ్యం యొక్క చరిత్రని మనం గమనించాలి. ఇస్రాయేలు రాజ్యంగా ఇప్పుడు వ్యక్తులుగా మనం చూసుకున్నాం, ఆదామ హవ్వలకు ఏమైంది, నోవహుకు ఏమైంది, అబ్రహాముకి ఏమైంది, దావీదు జీవితంలో ఏమైంది, వీరి జీవితాల ద్వారా దేవుడు వాగ్దానాలు ఏ విధంగా దయచేశాడు, ఇది వ్యక్తుల పరంగా మనం చూసుకున్నాం వృత్తాంతాన్ని. ఇప్పుడు రాజ్యము పరంగా చూసుకుందాం. ఇస్రాయేలు రాజ్యము ఏదైతే ఉందో, ఇస్రాయేలు రాజ్యం గురించి మనం గమనించినప్పుడు లేఖనాలలో వారి గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే అది ఒక సైనిక శక్తి. దేవుడు వారిని ఒక సైన్యంగా లోకరీతిగా మాట్లాడుతున్నాను, పాత నిబంధనలోంచి మాట్లాడుతున్నాను, కృత నిబంధన కాదు. వారు ఒక సైనిక శక్తి మాత్రమే కాదు, వారు ఇతర రాజ్యాలన్నిటినీ జయిస్తారు. ఇదంతా కూడా పాత నిబంధనలో నుంచే. అప్పటి వరకు వాగ్దాన భూమిలో ఉన్న అన్యజనులందరినీ వారు ఓడిస్తారు, వారు జయిస్తారు. వారు జయించడం మాత్రమే కాదు, అక్కడ పాపులందరినీ సంహరించి మిగిలిన వారిని యెహోవా ధర్మశాస్త్రానికి మిగిలిన రాజ్యాలని ప్రపంచం అంతటిని వారు లోబరుస్తారు. ఇది వారి యొక్క ఎక్స్పెక్టేషన్. వారి ద్వారా వారు దేవుడు వారికి అనుగ్రహించిన సైనిక శక్తి ద్వారా, అద్భుతమైన పరలోక శక్తి ద్వారా వారు అందరినీ జయించి వారొక ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఆ వారు దేవుని మహిమని ఇతరులకు ప్రతిఫలింపచేసేటట్లు జీవిస్తూ ప్రపంచ దేశాలన్నీ దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి వారి ద్వారా తెలుసుకుంటాయి, మిమ్మల్ని బట్టి ఆ అందరూ నన్ను తెలుసుకుంటారు అనే ఒక ప్రణాళికని దేవుడు వారి కొరకు ఆ పాత నిబంధనలో సిద్ధపరచి ఉంచాడు. యెహోవా ధర్మశాస్త్రానికి వారు లోబడతారు అని, ఇది ఈ విధంగా జరగాలని అక్కడ ఉంటుంది, పాత నిబంధనలో ఉంటుంది. వారు ఆ విధంగా అర్థం చేసుకున్నారు. దావీదు వంశం నుండి రాబోయే అభిషిక్తుడు ఎవరైతే వస్తాడో అనగా ఆ స్త్రీ సంతానము, ఆ అబ్రాహము సంతానము, ఆ దావీదు సంతానం ఎవరైతే రానయ్యున్నాడో ఆ రానయ్యున్న అభిషిక్తుడు వారిని ఇనుప దండముతో ఏలుతాడు అన్యజనులందరినీ కూడా. రెండవ కీర్తన 8:9 వచనాలు చదివితే మనకి అర్థమవుతుంది. ఇక్కడ ఈ విధమైనటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ వారు పెట్టుకున్నారు, మేము ఈ లోకంలో ఒక రాజ్యం అవుతాము, అన్ని రాజ్యాల్ని జయిస్తాము, చివరికి మా జాతిలో నుండి రాబోయే రాజు అన్య జనాంగములన్నిటిపై అన్య దేశములన్నిటిపై రాజ్యము చేస్తాడు. అప్పుడు వారిని అందరినీ ఇనుప దండముతో ఆయన ఏలి, రాబోయేవాడు ఏలి యెహోవా ధర్మశాస్త్రానికి ప్రపంచమంతటిని లోబరుస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ విధంగా జరిగినప్పుడు ప్రపంచమంతటిని ఈ ఇస్రాయేలీలు జయించి వారి పైన వీరు రాజులుగా అయినప్పుడు ప్రపంచం నలుమూలల నుండి జనులు ప్రవాహము వలె వచ్చి సియోనుకు వచ్చి అక్కడ యెహోవా ధర్మశాస్త్రాన్ని వారు నేర్చుకుంటారు.
సియోనుకి వచ్చి అక్కడ వారు యెహోవా ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు. యెషయా గ్రంథం 2:4 అలాగే ద్వితీయోపదేశ కాండం 4:6-8 వరకు. ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలీల కొరకు దేవుడు ప్రత్యక్షపరచిన ప్రణాళిక. అర్థమవుతుందా అండి? సైనిక శక్తి ద్వారా వారు జయిస్తారు, దేవుని శక్తి ద్వారా వారు జయిస్తారు, శరీర రీతి యుద్ధాల ద్వారా వారు అందరినీ ఓడిస్తారు. ఆ తర్వాత యెహోవా ధర్మశాస్త్రాన్ని రాబోయే స్త్రీ సంతానం ఆ అభిషిక్తుడైన వాడు ఆ ఇనుప దండం ద్వారా యెహోవా ధర్మశాస్త్రానికి లోబరుస్తూ ప్రపంచ రాజ్యాలన్నింటినీ ఆయన పాలిస్తాడు. ఆ విధంగా జరిగినప్పుడు ప్రపంచ నలు దిక్కుల నుండి నలుమూలల నుంచి సియోనుకి ప్రయాణమై యెషయా ప్రవక్త 2:4 ప్రవచించిన విధంగా, ద్వితీయోపదేశ కాండం 4:6-8 ప్రవచింపబడిన విధంగా అందరూ వచ్చి ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటారు. ఇది ఇశ్రాయేలీల రాజ్యము వారి గురించి వారు పెట్టుకున్న వాక్యాధారమైన నిరీక్షణ. వారి విషయంలో ఇది జరగవలసి ఉండింది. ఏమనుంటుంది అక్కడ 2వ కీర్తన చదివినప్పుడు చూడండి. వాక్యం ఏదో చెప్పుకుంటూ పోవడం కాదు, కానీ వాక్యం కూడా మనం చూసుకుందాం. 2వ కీర్తనలో ఏమని ఉంటుంది? రెండవ కీర్తన 8:9 నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కులుగా పగులగొట్టెదవు. 8వ వచనం 9వ వచనం చదవడం మంచిదైంది. ఎందుకులే చదవడం చెప్పుకుంటూ పోతున్నాను కదా అనిపించింది, కానీ చదవడం మంచిదైంది. ఎందుకు మంచిదైందంటే ఇక్కడ నాకు ఒక మంచి వాక్యం దొరికింది. ఎందుకు అలా అంటానంటే ఈ వాక్యం కూడా మన వాళ్ళు ఏమంటాం, జాతీయం చేసుకుందామంటాం, సొంతం చేసేసుకున్నారు. ఎలాగా? ఇది బాగా చాలా మంది చాలా ఫేవరెట్ వర్స్. ఏంది, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చారు అని. అబ్బో, చాలా ఇళ్లలో చూస్తాం ఈ వాక్యాలు. చాలా కార్ల మీద చూశాను, దేవుణ్ణి అడిగితే భూ దిగంతాల వరకు సొత్తుగా ఇస్తాడంట. ఇంకేం కావాలి? ప్రతీదీ మనకి బుద్ధి మారదు కదా. ఇది దేనిని కూర్చిన వాక్యం? ఇది ఎవరికి చేయబడిన వాగ్దానం? దిస్ ఈజ్ ఎ మెస్సయానిక్ సామ్ అంటారు థియలాజికల్ సర్కిల్స్ లో. దిస్ ఈజ్ ఎ మెస్సయానిక్ సామ్ అంటే మెస్సయాను గూర్చిన కీర్తన. ఇక్కడ రచింపబడిన దంతా కూడా మెస్సియాకి, రాబోయే అభిషిక్తునికి చెందినది. ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది? నన్ను అడుగుము జనముల నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదననే వాగ్దానం ఎవరికి చెందిన వాగ్దానం తెలుసా? అది నీకు నాకు చెందిన వాగ్దానం కాదు. ఇది మనం పాత నిబంధన భాషలో మాట్లాడుకుంటే, కొత్త నిబంధనలు మనం లేమనుకుంటున్నాం కాబట్టి, రాబోయే రక్షకునికి చేయబడిన వాగ్దానం. ఆయనకి, ఆ రాబోయే స్త్రీ సంతానం ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ సంతానానికి జనములు స్వాస్థ్యం అయిపోతారు. రాబోయే ఆ స్త్రీ సంతానం, రాబోయే ఆ దావీదు సంతానం, రాబోయే ఆ అబ్రహాము సంతానానికి భూమిని దిగంతముల వరకు సొత్తుగా అనుగ్రహించబడుతుంది. ఆయన రాజ్యం, ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము. మన మన విచారకరమైన పరిస్థితి ఏంటంటే, దీనిని మనం మన వ్యక్తిగత జీవితాల్లో, ఆహా దేవుడు నాకు చేసిన వాగ్దానం, నాకు దేవుడు జనుల్ని స్వాస్థ్యంగా ఇస్తాడు, లేకపోతే దేవుడు నాకు ధనాన్ని ఇవ్వబోతున్నాడు, ఎందుకంటే భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని నిన్న రాత్రే కలొచ్చింది,
వద్దు, నేను మళ్ళా మళ్ళా నాకే నాకే విరక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు చెప్పాను ఈ మాటలు చెప్పి చెప్పి ఆ విధమైన ఆలోచన తీరుని మానుకుందాం. ఆ అటువంటి ప్రవచనాలు అటువంటి దర్శనాలు వద్దు. యేసు ప్రభుకి చెందినటువంటి వాగ్దానం అది యేసు ప్రభుకే ఉండనిద్దాం. నీకు ధనం కావాలంటే దేవుని అడుగు, అడుగుడి మీకు ఇయ్యబడును, అడగండి. అలాంటి వాక్యాలను ఉపయోగించుకోండి, లేకపోతే దానికి సంబంధించిన వాక్యాలు ఏమైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోండి. అందుకే అంతేగాని ఒక దానికి ఉద్దేశింపబడిన వాక్యాన్ని ఇంకొక దానికి ఇంకో దానికోసం వాడకండి. అటువంటి విధమైన మిస్యూజ్ చేస్తూ ప్రార్థనలు చేయకండి. ధనం గురించి ప్రార్థన చేయడంలో తప్పు లేదు, కానీ ఇటువంటి వాక్యాలని దానికోసం వాడుకోకండి. నీకు ధనం కావాలంటే దేవుణ్ణి అడుగు. మా అనుదినాహారం నేడు మాకు దయచేయమని ఉంది కదా, ఆ వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించరే. ఇదే కావాలి, ఎందుకంటే అనుదినాహారము దయచేయము పెద్ద కిక్కు లేదు దీనిలో. ఏముంది రోజుకు ఆహారం అదేమన్నా, అందుకనే దాన్ని ఎవడు పట్టించుకోడు. ఇలాంటి చూసి భూమిని నన్నడుగుము భూమిని దిగంతం వరకు సొత్తుగా ఇస్తానన్న అబ్బా ఇది కావాలి. సో అది మానేద్దాం. ఆ ఆత్మని ఆ దురాత్మని మన నుంచి వెళ్ళగొట్టుకుందాం. మనలోని దురాత్మని ఇంకోటి వచ్చి వెళ్ళగొట్టాల్సిన అవసరం లేదు. నీలో ఒక వాక్యం రాగానే నీలోని దురాత్మ వెళ్ళిపోతుంది, నాలోని దురాత్మ వెళ్ళిపోతుంది, దురాశ. కాబట్టి దెయ్యాలు వదలాలంటే వాక్యం చదవాలి. పో సాతాన అంటే దెయ్యం పోడు. వాక్యం బాగా లోతుగా హృదయంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏ దురాత్మ ఉందో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాడు. కాబట్టి దెయ్యాలని వెళ్ళగొట్టే ఒక పద్ధతిని క్షమించాలి చెప్పేశాను. ఈ దెయ్యాలు వెళ్ళగొట్టే క్లాస్ కాదు, కానీ అనుకోకుండా వచ్చింది చెప్పాను. కాబట్టి అభిషిక్తుడు వస్తాడు, ఆయన భూ దిగంతాల వరకు ఆయనకి సొత్తుగా అనుగ్రహించబడుతుంది. ఇటువంటి అంటే వీరు ఇస్రాయేలీలు ఏం అర్థం చేసుకున్నారు, ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అంటే, మా దేశంలోంచి మా జాతిలోంచి మా దావీదు ద్వారా ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఆ వ్యక్తికి రాజ్యం అనుగ్రహించబడుతుంది, ఆయన ద్వారా మేము ప్రపంచాన్ని అంతా మేము పరిపాలిస్తాము అనేది ఇస్రాయేలీల మనసులో పడిపోయింది. ఆ విధమైన ఒక రాజ్యం వచ్చినప్పుడు ఈ మాటలు చెప్తుండగా మీకు ఇప్పుడు ఇస్రాయేలీలు ఏమనుకుంటున్నారో కూడా మీకు అర్థమవుతుండవచ్చు. ఇస్రాయేలీల మనసులో ఏముంది ఇప్పుడు ప్రస్తుత కాలం కూడా, అభిషిక్తుడు ఇంకా రానై ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నిటినీ మాకు లోబరుస్తాడు. ఒకప్పుడు ఏ విధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనుకున్నామో, ప్రపంచాన్ని ఏలినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం లాగా ఇస్రాయేలీలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు, మేము కూడా ఏదో ఒక రోజు బ్రిటిష్ వారిని అమెరికా వారిని మించిపోతాము, ప్రపంచం అంతా మాకు లోబడుతుంది, మా నుంచి రాబోయే మెస్సయ్య యూదా గోత్రం నుంచి వచ్చి అన్ని దేశాలని మాకు లోబరుస్తాడు, యెహోవా ధర్మశాస్త్రంకి అందరు లోబడతారు, ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి అందరూ సియోను యెరూషలేముకు వస్తారు అనే ఒక తలంపులో వారు ఇప్పటికీ ఉన్నారు. ఆ తలంపులో అప్పుడు ఉన్నారు. కాబట్టి ఇటువంటి విధమైన ఒక మనసు వారిలో ఉండినప్పుడు ఇస్రాయేలీలకి చూద్దాం, ఆ వచనం కూడా చూద్దాం. వాక్యం చదివితేనే మంచిది అని నాకు అర్థమవుతుంది, ఎందుకంటే ఈ విధంగా వాక్యం చదవడం, ఇప్పుడు రెండో కీర్తన నేను చదివి ఉండకపోతే అక్కడ జరిగే పొరపాటు ఏంటో నేను మీకు చెప్పుకునేవాడిని కాదు. అది చదవకుండానే క్లాస్ చెప్పేద్దాం అనుకున్నాను టైం సేవ్ చేయడానికి, కానీ టైం సేవ్ చేయడం కంటే కూడా పద్ధతిగా వాక్యం నేర్చుకోవడం మంచిది అని నా అభిప్రాయం. కొంచెం టైం అయినప్పటికీ సహనంగా వాక్యం విందాం. నేను ఇంకొంచెం సేపట్లో ముగిస్తాను. యెషయా గ్రంథం 2:4 ఏముంది చూద్దాం. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. యూదాను గూర్చి యెరూషలేమును గూర్చియు పలాన వ్యక్తికి కలిగిన దేవోక్తి ఏమని, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఎంత పోయెటిక్ గా
ఎంత పోయెటిక్గా ఉందో చూడండి. గాడ్ ఈజ్ ఎ పోయెట్ అట్ హార్ట్, ఐ థింక్ సో, ఐ గెస్ సో. గాడ్ ఈజ్ సో పోయెటిక్ కదా. ఎంత మనం మాట్లాడితే ఎలా ఉంటుంది, వాక్యం ఎలా ఉంది, మనం మాట్లాడితే చాలా కఠినంగా ఉంటుంది. దేవుడు ఎంత, గాడ్ ఈజ్ ఎ లవర్ ఆఫ్ బ్యూటీ, గాడ్ ఈజ్ ఎ లవర్ ఆఫ్ బ్యూటీ, బ్యూటిఫుల్ థింగ్స్. God is beautiful, so he created everything beautiful. Parvatamula paina Yehova mandira parvatamu parvata sikaramana sthiraparchabadi kondala kante ettuga ettabadunu pravahamu vachinattu samasta anyajanulu daniloniki vachedaru aa kalamuna siyonulo nundi dharma shastramu yerushalemulo nundi Yehova vaaku bayalu vellunu janamulu gumpulu gumpuluga vachi యాకోబు దేవిని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయు నేర్చుకునుట ఇక మానివేయును. ఎంత అద్భుతమైన వచనాలు. ఇటువంటి విధమైన ఒక ఎక్స్పెక్టేషన్, ఒక నిరీక్షణ పాత నిబంధన భక్తులు పెట్టుకున్నారు దేవుని యొక్క రాజ్యమును గురించి. ఆ రాబోయే దేవుని సంతానం వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది. జనులు యెహోవా మందిరానికి వస్తారు, యెహోవా వాక్కులు నేర్చుకుంటారు. యాకోబు దేవుని మందిరానికి యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. చూడండి ఇక్కడ ఉన్న అద్భుతం మీరు గమనిస్తున్నారా? అన్యజనులు అనుకుంటారంట మనం పలానా చోటుకు వెళ్తే భూమిపైనే, పరలోకాన్ని చనిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత అని మాట్లాడుకోవట్లేదు వాళ్ళు. జాగ్రత్తగా యెషయా గ్రంథం 2:3 మాటల్ని జాగ్రత్తగా గమనించండి. ఈ అన్యజ ఎవరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ? ఇస్రాయేలీలు కాదు, అన్యజనులు మాట్లాడుకుంటున్నారంట. ఏ అన్యజనులు? చనిపోయి పరలోకానికి వెళ్ళిన అన్యజనులు కాదు, భూమి పైన ఉన్న అన్యజనులు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? పలాన చోటకి, సియోను అనే నామము గల చోటికి మనం వెళ్దాము, అక్కడ దేవుని మందిరం ఉంది, అక్కడ దేవుడు ఉంటాడు, భూమి పైన దేవుడు ఉంటాడు అని అన్యజనులు అనుకునే రోజు వస్తుంది. ఆ భూమి పైన ఉన్న దేవుడు, ఆయన స్వయంగా ఆయనే. ఎవరు? ఏ బోధకుడో, ఏ రబ్బీనో, లేకపోతే ఏ ప్రవక్తో కాదు. ఒక రోజు రాబోతుంది దేవుని మందిరం భూమి పైకి రాబోతుంది, దేవుని నివాసము జనుల మధ్య ఉండబోయే రోజు రాబోతుందని అన్యజనులు అనుకోబోయే రోజు వస్తుంది. క్రైస్తవులు కాదు, అన్యజనులు అనుకుంటారంట. వారు అనుకొని భూమి పైకి వచ్చి అక్కడ స్వయంగా దేవుని, భూమి పైన ఉన్న దేవుని నోట నుండి వారు దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్చుకోబోయే రోజు వస్తుంది. చూసారా, చూసారా అండి, ఇస్రాయేలీల నిరీక్షణ ఎంత గొప్పదో, ఇస్రాయేలీల నిరీక్షణ ఎంత గొప్పదో మనం నేర్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. వారి ఇస్రాయేలీలు ఇప్పటికీ అదే నిరీక్షణలో ఉన్నారు. కాకపోతే వారి క్రొత్త నిబంధన లేదు కాబట్టి వారు కొన్ని విషయాలని అర్థం చేసుకోలేకపోతున్నారు. మనం ఇప్పుడు వారి హృదయాన్ని అర్థం చేసుకోవడానికి క్రొత్త నిబంధన కొంచెం ప్రక్కన పెట్టేసి పాత నిబంధనలోంచి పాత నిబంధనను చూసుకుంటున్నాం. వారికి ఎందుకు మర్మంగా ఉంది, వారికి ఎందుకు చిక్కుముడిగా ఉంది తెలుసుకోబోయే ముందు వారి యొక్క చరిత్ర ఏంటి, వారి యొక్క నిరీక్షణ ఏంటి, వాట్ వర్ దేర్ ఎక్స్పెక్టేషన్స్, హౌ గ్రేట్ వాస్ దేర్ హోప్ అండ్ హౌ బ్రాడ్ వాస్ దేర్ ఫెయిత్, ఫర్ వాట్ వర్ దే ఎక్స్పెక్టింగ్, అది మనం గ్రహించినప్పుడు
తర్వాత వారికి ఎందుకు మర్మంగా అయిపోయింది ఇదంతా, వారికి అర్థం కాని చిక్కుముడిగా ఇదంతా ఎందుకు అయిపోయింది అనేది మనం తెలుసుకుంటాం తర్వాత తరగతులలో. ఎందుకు వారికి చిక్కుముడిగా అయిపోయింది ఇది? రెండు ప్రశ్నలు ఇందాక నేను వేసిన ఆ రెండు ప్రశ్నలు మీరు మర్చిపోకుండా దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఇస్రాయేలీల యొక్క చరిత్ర మనకు అర్థమైంది, వారి యొక్క నిరీక్షణ మనకు అర్థమైంది, వారు ఎంత గొప్ప మానవ ఊహలకు అన్నటువంటి నిరీక్షణ, దేవుడే స్వయంగా వస్తాడు, దేవుని నివాసము మనుషుల మధ్య ఉండబోతుంది, దేవుడే స్వయంగా నోరు తెరచి ధర్మశాస్త్రాన్ని బోధించబోయే రోజు ఎవరికి, కేవలం మా దేశానికి మాత్రమే, ఇస్రాయేలీయులైన మాకు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ బోధించబోయే రోజు రాబోతుంది, వారు అక్కడికి వస్తారు. మనకు తెలుసు 1000 సంవత్సరాల ఇది మాట అనకూడదు అనుకున్నాను, కానీ మిమ్మల్ని మరీ టెన్షన్ పెట్టకుండా ఎప్పుడు జరుగుతుంది అని ఒకవేళ మీరు పాత కొత్త నిబంధన మర్చిపోమంటే పూర్తిగా మర్చిపోయారేమో, మర్చిపోకండి, ఆ 1000 సంవత్సరాల పాలనలో ఇది జరగబోతుంది, టెన్షన్ పడకండి. సో ఇప్పుడు మళ్ళీ కొత్త నిబంధన మర్చిపోదాం. ఆ విధంగా పాత నిబంధన భక్తులు ఆ 1000 సంవత్సరాలని మనకు తెలుసుకొని వాళ్ళకి తెలియదు కదా, ఈ విధమైన రోజులు రాబోతున్నాయి అనే నిరీక్షణలో వారు ఉన్నారు. అయితే ఇంత గొప్ప నిరీక్షణ పెట్టుకొని వారు కొన్ని ప్రశ్నల్లో పడిపోయారు. అది ఎందుకు ఆ విధంగా జరిగింది అనేది దీనికి కొనసాగింపుగా మనం వచ్చే వారం దానిని, ఈ అతి ముఖ్యమైన విషయాలు లేఖనాలని అర్థం చేసుకునే ప్రయత్నంగా మనం కొనసాగుదాం. ఈరోజు ఇంతటితోటి ఈ తరగతిని నేను ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు. నీ నామం మహిమ గలది. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. క్రొత్త నిబంధన దృష్టిలో కోణంలోంచి కాక మరలా పాత నిబంధనలో వారు ఏ విధమైనటువంటి అనుభవాలు అనుభవించారు, వారి అనుభవాలలోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ పాత నిబంధనని పాత నిబంధన భక్తులు అర్థం చేసుకున్న విధంగా అర్థం చేసుకునే ఈ మహాప్రయత్నం మేము చేస్తుండగా మాలో మీరు జ్ఞానాన్ని, లోకరీతి జ్ఞానం కాదు ప్రభా, ఆత్మ జ్ఞానాన్ని మాలో పెట్టండి. నీ మర్మం ఏంటో తెలుసుకునే కృపను దయచేయండి. పాత నిబంధనని అర్థం చేసుకొని క్రొత్త నిబంధనని ఇంకా మెరుగుగా అర్థం చేసుకునే కృపను మాకు దయచేయమని, నీ వాక్యమనే స్థిరమైన బండ పైన మేము కట్టబడు కృపను మాకు దయచేయమని, మమ్మల్ని మా కుటుంబాలని మీరు దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, భద్రపరచండి. నీ కొరకు మేమేమి చేసినను నీ మహిమ నిమిత్తము చేసే కృపని, ఆ అలవాటుని, ఆ యొక్క లైఫ్ స్టైల్ని, జీవన విధానాన్ని మాకు దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయచ్చు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడి మాటల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.